యూపీలో రెండు రోజుల క్రితం కారు ప్రమాదానికి గురైన ఉనావ్ అత్యాచార బాధితురాలు ఇప్పుడు చావుబతుకుల్లో ఉన్నారు ఈ ఘటనలో ఆమె ఇద్దరు చిన్నమ్మలు ప్రాణాలు కోల్పోయారు ఆమె తరపు న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ శంగర్ హస్తం ఈ ప్రమాదం వెనుక ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు ప్రతినిధి దివ్యార్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ నేను ఇప్పుడు లక్నో ప్రభుత్వాసుపత్రి బయట ఉన్నాను ఇదే ఆసుపత్రిలో ఉన్నావత్యాచార బాధితురాలు ప్రాణాలతో పోరాడుతున్నారు మొన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితురాలి బంధువులిద్దరూ మరణించగా ఆమె ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారు అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదం కాదని హత్య హత్యాప్రయత్నమేనని అంటున్నారు అత్యాచార నేరారోపణను ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగరే దీనికి కారణమని వారు ఆరోపిస్తున్నారు కాగా బాధితురాలి సోదరి నాతో మాట్లాడారు తన కుటుంబ సభ్యుల ప్రాణాల గురించి ఆమె చాలా భయపడుతున్నట్లు చెప్పారు మాకు న్యాయం కావాలి ఎమ్మెల్యేను ఉరి తీయాలి ఈ ఘోరానికి పాల్పడ్డ వాళ్ళందరిని ఉరి ప్రధాని నరేంద్ర మోదీపై స్థానిక అధికారులపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాం మాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు మా ఇద్దరు చిన్నమ్మలను వారు చంపేశారు ఇప్పుడు మమ్మల్ని కూడా చంపేయాలనుకుంటున్నారు న్యాయం న్యాయమైతే జరగడం లేదు కాబట్టి చంపేయండి మరి ఈ అత్యాచార ఘటన రెండు వేల పదిహేడులో జరిగింది కుల్దీప్ను మాత్రం ఏడాది తరువాత అరెస్టు చేశారు బాధితురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన తరువాతే ఆయన అరెస్టు జరిగింది బాధితురాలి తండ్రిపై కూడా కులదీప్ శంగర్ కుటుంబ సభ్యులు దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు ఆ తర్వాత ఆయన గాయాలతో మృతి చెందారు అయితే ఈ ఆరోపణలన్నింటినీ శంగర్ తిరస్కరిస్తున్నారు ప్రస్తుతం జైల్లో ఉన్న శంగర్ కోర్టు విచారణ కోసం ఎదురుచూస్తున్నారు అప్పటి నుంచి బాధితురాలి కుటుంబానికి బెదిరింపులు వస్తూ ఉండడంతో పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు దేశంలో చాలా చోట్ల బాధితురాలికి మద్దతుగా ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్న ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి బయట ఎదురుచూస్తున్నారు ఆసుపత్రిలో ఉన్న బాధితురాలి సోదరి తమ ఆవేదనను బీబీసీ ప్రతినిధి దివ్యార్యతో పంచుకున్నారు సిబిఐ దర్యాప్తుతో సమస్య లేదు కానీ పోలీసులపై మాత్రం మాకు ఎలాంటి విశ్వాసం పూర్తిగా నమ్మకం కోల్పోయాం జిల్లా ఉన్నావు స్టేషన్ మాకు స్టేషన్ పోలీసుల పనితీరు ఏమాత్రం బాగా ఉండదు ఉన్నావ్ కోర్టులో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు అన్యాయమే జరుగుతుంది ప్రతిసారి కేసును వాయిదా వేయడమే తప్ప జరిగిందేమీ లేదు కుల్దీప్ తికి బట్టడమే అసాధ్యం ఎలాంటి అనుమానం లేదు ఇంకా పార్టీలు ఎందుకు కొనసాగిస్తున్నారు అనేది బీజేపీ ఆలోచించుకోవాలి ఆయనను కాపాడే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు ఉంచుకున్నారు ఆయన కలవడానికి నాయకులు జైలుకు వెళ్తున్నారు కానీ బాధితురాల్ని చూడడానికి మాత్రం ఎవరూ రాలేదు మా చిన్నాన్నపై తప్పుడు కేసు పెట్టారు తొమ్మిది నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు మా పిన్నిని దారిలో అడ్డుకుని బెదిరించేవారు నిన్ను మనోజ్ సింగ్ పిలుస్తున్నాడు అంటూ మరెవరో పిలుస్తున్నారు అంటూ భయపెట్టేవారు నేను ఎక్కడికి రానని మా పిన్ అంటూ ఉండేది

ఆమె పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు శరీరంపై ఎక్కడెక్కడ ਹੈ బస్ గాయాలు ఉన్నాయి మేడం ముజే ఉస్కి చోట్ ఎక్కువ గాయాల అయ్యాయి సిటి స్కాన్ చేశారు భుజంపై కొన్ని గాయాలు కనిపించాయి మెడపై కూడా ఉన్నాయి పట్టిలే తప్ప ఒంటిపై గాయాలు మేము చూడలేదు మేడం పట్టి దఖిఖీ థీ చోట్ ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలపైన యూపీ బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠితో మాట్లాడింది బీబీసీ నిందితుడు కుల్దీప్ సంగర్ తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన అన్నారు క్యా పార్టీ అత్యాచారం వంటి దారుణ నేరానికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్న కుటుంబాన్ని కలవడం మీ పార్టీ ముఖ్యమంత్రి నైతిక బాధ్యత కాదా పార్టీకి యాక్సిడెంట్ తర్వాత పార్టీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళను కలిశారు అంతకు ముందు కూడా బీజేపీ నేతలు బాధితురాల కుటుంబాన్ని కలిశారు వారు కోరుకున్నట్టుగా కేసు విచారణను సిబిఐకి అప్పగిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు మామూలు మీ సిబిఐ యూనివర్సిటీస్ ఎందుకంటే యూపీ పోలీసులపై కుటుంబానికి నమ్మకం లేదు సిబిఐ తనంతట తానే షీట్ దాఖలు చేస్తుంది సిబిఐ కోర్టు ఈ కేసును విచారిస్తుంది కొద్ది రోజుల క్రితం భవన శిథిలాల నడుమ చెక్కుకున్న ఓ ఐదేళ్ల చిన్నారి అవే శిథిలాల్లోకి జారిపోతున్న తన చిట్టి చెల్లెల్ని కాపాడేందుకు పడుతున్న తపన కు దృశ్య రూపమైన ఓ ఫోటో యావత్ ప్రపంచాన్నే కదిల్చివేసింది ప్రస్తుతం వాళ్ల అంకుల్ ఆ రోజు ఏం జరిగిందో అన్నది వివరించారు కొద్ది రోజులుగా రష్యా మద్దతున్న ప్రభుత్వ దళాలు రెబల్స్ ఆధీనంలో ఉన్న చివరి ప్రాంతం ఇడ్లీపై దాడుల్ని ఉధృతం చేశాయి మరోవైపు సిరియా రష్యాల తీరును ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం అధిపతి తీవ్రంగా ఖండించారు శిథిలాల నుంచి జారిపోతున్న నెలల వయస్సున్న తన చెల్లెల్ని టీషర్ట్ పట్టుకునే కాపాడేందుకు ఐదేళ్ల రియామ్ ప్రయత్నిస్తున్న దృశ్యాలివి కుప్పకూలిన భవన శిథిలాల నుంచి వాళ్ల అంకుల్ అబ్దో కాపాడండి అంటూ చేస్తున్న ఆర్తనాదాలకు సాక్ష్యం ఈ చిత్రం ఘటన జరిగిన కొద్ది రోజులు గడిచాక తొలిసారిగా ఆయన మాట్లాడారు విమానాల మోతల్ని మేము విన్నాం ఒక్కసారిగా అద్దం పగిలిపోయింది దట్టమైన పొగ రావడంతో వెంటనే తలుపు వైపు వెళ్లాను శిథిలాల మధ్య వాళ్ళిద్దరూ ఉన్నారు అంకుల్ అంటూ రియా నన్ను పిలవడం నేను విన్నాను కానీ భవన శకలాలు కూలిపోవడంతో ఆమె కూడా పడిపోయింది ఆ రోజు ఇద్దరూ కిందకు పడిపోయారు ఐదేళ్ల రియామ్ ఆ రోజే ప్రాణాలు కోల్పోగా ఏడు నెలల టూకా అదృష్టవశాత్తూ బతికి బయటపడింది వాళ్ల ఇల్లు మాత్రమే కాదు పశ్చిమ సిరియాలోని అరిహా పట్టణంలోని వీధులివి రెబల్స్ ఆధీనంలో ఉన్న చివరి ప్రావిన్స్ ఇడ్లిబ్ మొత్తం ఇదే పరిస్థితి సిరియా రష్యా దేశాల విమానాలు మూడు నెలలుగా సాగిస్తున్న బాంబు దాడుల్ని తాజాగా ఐక్యరాజ్య సమితి ఖండించింది శత్రువును ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టడమే లక్ష్యంగా భూదహన విధానం పేరిట అదే పనిగా బాంబు దాడుల్ని కొనసాగిస్తూ ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తుండడాన్ని మనం చూస్తున్నాం గడిచిన మూడు నెలల్లో దాదాపు అన్ని భవనాలను కూల్చేశారు శాటిలైట్ చిత్రాలను చూస్తే సుమారు పదిహేడు గ్రామాలను పూర్తిగా నాశనం చేసినట్టు తెలుస్తోంది మరోవైపు తాము జిహాదీ ఫైటర్లపై చేస్తున్న పోరాటాన్ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంగా ఐక్యరాజ్య సమితిలో సమర్థిస్తూ వచ్చారు రష్యా దౌత్య ప్రతినిధి ఫైటర్లకు ఇది పవిత్ర యుద్ధం మంచివాళ్ళుగా చెప్పుకుంటున్న ఇడ్లీలోని ఫైటర్లు స్థానికుల్ని భయపెడుతున్నారు అక్కడే ఆసుపత్రులను వారి సైనిక అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు స్థానిక ప్రజల్ని వారు మానవ కవచాలుగా వాడుకుంటున్నారు ఇడ్లీలో సుమారు ముప్పై లక్షల మంది బాధితులుండగా ఇతర యుద్ధాల కారణంగా చాలామంది చెల్లా చెదురైపోయారు రియామ్ టూకాల అనుభవాల లాంటివే చాలామంది సిరియన్లవి కూడా ప్రముఖ పాత్రికేయుడు సామాజిక కార్యకర్త బషర్ అల్ షేక్ గతవారం హృదయం ద్రవించే ఫోటోలను ప్రపంచానికి అందించారు కానీ వాళ్ళు మాత్రం యుద్ధాన్ని ఆపడం లేదు కొద్ది క్షణాల్లోనే ఇద్దరు పైనుంచి కిందకు పడిపోయారు అంతర్జాతీయ సమాజం స్పందించాలంటే ఇంకా ఎంతమంది కావాలి ఈ యుద్ధం నుంచే పుట్టింది చిన్నారి టూక ఆమె తల్లి ఇద్దరు అక్కలు ప్రాణాలు కోల్పోయారు ఎంతకు ఆగిపోని ఈ యుద్ధం మధ్య పదకొండేళ్ల అమీనా ఆమెను అక్కుని చేర్చుకుంటోంది బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాల తయారీ కోసం తగినన్ని నిధులు కేటాయించలేదని గతంలో బోయింగ్ సంస్థలో పనిచేసిన ఇంజనీర్ బీబీసీకి తెలిపారు వరుస ప్రమాదాల కారణంగా మూడు వందల నలభై ఆరు మంది మరణించడంతో ప్రస్తుతం బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాల ప్రయాణం ఆగిపోయింది అత్యధికంగా అమ్ముడుపోయిన సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానం బోయింగ్ కంపెనీకి కాసుల వర్షమే కురిపించింది కానీ బోయింగ్ కంపెనీ మాత్రం నిధుల్లో కోత విధించిందన్న ఆరోపణని కొట్టిపారేసింది బోయింగ్ సంస్థ వాణిజ్యపరంగా సాధించిన ఘన విజయానికి ప్రతీక ఏకంగా ఐదు వేల విమానాలకు ఆర్డర్లు రావడమే అందుకు నిలువెత్తు సాక్ష్యం కానీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లోపం కారణంగా రెండు విమానాలు కూలిపోయాయి దీంతో ఈ మోడల్ విమానాలన్నింటినీ బోయింగ్ బలవంతంగా కిందకు దించాల్సి వచ్చింది మ్యాక్స్ విమానం రూపకర్తలైన ఇంజనీర్ల బృందంలో ఆడమ్ డిక్సన్ ఒకరు వీలైనంత చౌకగా తయారు చేయాలంటూ తమపై పదే పదే ఒత్తిడి చేశారని అలాగే ప్రొడక్షన్ విభాగానికి కేటాయించే నిధుల్లో కోత విధించారని ఆయన అన్నారు లక్ష్యాన్ని పూర్తి చేయడానికి తగిన నిధులు లేకపోవటం నేను గమనించిన విషయాల్లో ఒకటి ప్రతిదీ డబ్బుతోనే ముడిపెట్టేవారు తీవ్రమైన ఒత్తిడి ఉండేది ఇంత మొత్తంలోనే విమానం తయారీ పూర్తి అవ్వాలంటూ ఇంజనీర్లకు కొన్ని ఖచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించేవారు అదే బోర్డ్రూమ్ విషయానికి వచ్చేసరికి మాత్రం అలాంటి పొదుపు చర్యలు కనిపించేవి కాదు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డెనిస్ మూలెన్బర్గ్కు సుమారు ఏడు కోట్ల డాలర్ల వేతనం చెల్లించేవారు బోయింగ్ తన హోల్డర్లకు పదిహేడు వందల కోట్ల డాలర్లను డివిడెండ్ కింద చెల్లించింది అలాగే తన షేర్లను తానే కొనుగోలు చేసేందుకు నాలుగు వేల వందల కోట్ల డాలర్లను ఖర్చు పెట్టింది ఫలితంగా ఐదేళ్లలోనే బోయింగ్ షేర్ విలువ మూడు రెట్లు పెరిగింది డబ్బును కూడగట్టడంపైనే బోయింగ్ అధికారులు దృష్టి పెట్టారన్నది విమర్శకుల వాదన కంపెనీ షేర్ల ధరలు పెంచడమే ఉన్నతాధికారుల లక్ష్యంగా చెబుతూ వాళ్లకు కావాల్సినన్ని ఇన్సెంటివ్లు ఇస్తూ పోయారు దీంతో వాళ్ళు సరైన భద్రతా ఏర్పాట్లతో కూడిన విమానాన్ని తయారు చేయడంలో ఎటువంటి శ్రద్ధ వహించలేకపోయారు అయితే బోయింగ్ సంస్థ మాత్రం వాటాదారుల రాబడికి పెట్టుబడికి మధ్య సమతుల్యత సాధించామని చెబుతోంది మ్యాక్స్ తయారీ విషయంలో నిధులను తగ్గించారన్న ఆరోపణల్ని ఖండించింది తామెప్పుడూ భద్రతకు నాణ్యతకు నైతిక విలువలకు కట్టుబడే ఉంటామని స్పష్టం చేసింది వార్తలు సంక్షిప్తంగా చైనాలోని జాంకింగ్లో లో ఓ ఆరంతస్తుల భవనం మీద నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిన ఓ మూడేళ్ల బాలుడు ఆశ్చర్యకరంగా బతికిపోయాడు దారిలో వెళుతున్న వాళ్లు ఆ అబ్బాయిని గమనించి ఓ పెద్ద బ్లాంకెట్ ను పట్టుకోవడంతో పిల్లవాడు అందులో పట్టాడు అతడికి ఎలాంటి గాయాలు కాలేదు ఇంట్లో ఆ బాబు అక్కడే ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు ఆఫ్ఘనిస్తాన్లోనే ఒక రోడ్డుపై మందు పాత్ర పేలడంతో ఓ బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై మంది మృతి చెందారు మృతుల్లో చాలా మంది పిల్లలున్నారు బస్సు ప్రావిన్స్ లో హిరాట్ నుంచి కాందహార్ వెళుతూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది అయితే దీనిపై మిలిటెంట్లు ఇప్పటివరకు ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లో అల్లర్లకు పాల్పడ్డారన్న కేసులో పదుల సంఖ్యలో హాంకాంగ్ వాసులు కోర్టులో హాజరయ్యారు ఈ నేరం రుజువైతే వారికి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కోర్టుకు హాజరైన వారికి మద్దతుగా వందలాది మంది గాలివానులు సైతం లెక్క చేయకుండా కోర్టు ఆవరణలో గుమ్మకూడారు ఐదేళ్ల క్రితం ఒక బ్రిటిష్ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు కారణం మతాచారాలను బలంగా పాటించే తన ఇంట్లో తను అందరికీ గే అన్న విషయం తెలియడమే చనిపోయేనాటికి నాజ్ మహమ్మద్ పదమూడేళ్లుగా తన మిత్రుడితో రిలేషన్షిప్లో ఉన్నారు ఇప్పుడు నాజ్ మిత్రుడు మ్యాట్ ఒక ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు తమ పిల్లలు సమలైంగికులు అన్న విషయం తెలిసిన కుటుంబాలు అర్థం చేసుకోవాలని ఆయన ప్రచారం చేస్తున్నారు ఆ వివరాలు మీరే చూడండి ఈ పొద్దు తిరుగుడు పూలు నాజ్ ఇక లేడనే విషయాన్ని మ్యాట్కు చేస్తాయి ఈ పూలంటే నాజ్ కు చాలా ఇష్టం తన ప్రియుడి జ్ఞాపకాలతో మ్యాట్ రోజూ ఇక్కడ కొంత సమయాన్ని గడుపుతూ ఉంటారు వాళ్లు ఇరవై ఏళ్ల వయసులో బర్మింగ్హాం క్లబ్లో కలుసుకున్నారు అలా తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారు ఒక్క క్షణంలోనే నా పేరు అడిగాడు తను తర్వాత అడిగిన ప్రశ్న నేను ముస్లింను మరి అదైతే సమస్య కాదు కదా అన్నాడు మరి మీ సమాధానమేంటి పరిచయం లేని వ్యక్తి వచ్చి ఇలాంటి ఊహించని ప్రశ్న అడగడంతో నేను సమాధానం చెప్పడానికి కాస్త ఆలోచించాను కానీ నాకు నాకదేమంత పెద్ద విషయం అనిపించలేదు కానీ నాజ్ కుటుంబానికి ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే వారిది సంప్రదాయ ముస్లిం కుటుంబం దీంతో నాజ్ తమ బంధాన్ని సుమారు పదమూడేళ్ల పాటు రహస్యంగానే ఉంచాడు నాజ్ కుటుంబానికి ఈ విషయం తెలిసాక తనను చికిత్స చేయించుకోమని అన్నారు స్వతహాగా ఏమిటో దాని నుండి బయటపడాలని అతని తల్లిదండ్రులు కోరుకున్నారు దీంతో నాస్ చాలా బాధపడ్డాడు కొన్ని రోజుల్లోనే ఉసురు తీసుకున్నాడు ఎల్జీబీటీలకు గూడులేని వారికి సహాయం చేసే ఆల్బర్ట్ కెనడీ ట్రస్ట్ అనే సంస్థ ఇలా కుటుంబాల నిరాదరణకు గురైన ఎందరో యువతకు సహాయం చేస్తోంది కుటుంబాలు వీళ్లను వ్యతిరేకించటానికి కారణం కేవలం మత విశ్వాసాలేనా ఇది ఒక క్లిష్టమైన పరిస్థితి ఏ ఒక్క మత విశ్వాసాన్ని నేను వేలెత్తి చూపలేను వెనక్కి తిరిగి ఓసారి గణాంకాలను పరిశీలిస్తే ఇస్లాం క్రైస్తవం రెండు మతాలకు చెందిన కుటుంబాల్లోనూ ఇలాంటి ఘటనలు సరిసమానంగానే జరిగాయి ఏదేమైనా తుది నిర్ణయం మాత్రం తల్లిదండ్రులదే అవుతుంది వారు ఏ వైఖరి తీసుకోవాలనే విషయంలో మత ఒత్తిడి ఒత్తిళ్లేమీ లేవు కదా సమీర్కి ఎనిమిదేళ్లున్నప్పుడు తాను గే అని గ్రహించాడు కానీ తల్లిదండ్రులకు భయపడి పన్నెండేళ్ల వరకు ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచాడు నేను గే అన్న విషయాన్ని నా జీవితాంతం రహస్యంగానే ఉంచాలేమోనని నా చిన్నతనంలో అనుకునేవాన్ని నేను ఈ నిజాన్ని సమాధి చేయాలనుకున్నాను మా మతస్థలాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ అందరూ ఖచ్చితంగా ఎల్జీబీటీల గురించి చెడుగానే మాట్లాడేవారు అలాగే ఎల్జీబీటీ సముదాయానికి చెందిన వారు ఎవరైనా నరకానికి వెళ్తారని ఖురాన్లో ఉన్నట్టుగా కానీ సమీర్ తండ్రి మాత్రం ఈ భిన్నంగా చూస్తారు నేను ఎప్పుడూ ఈ విషయంలో ఓ తండ్రిగా తనను వ్యతిరేకించాలనుకోలేదు సరే నువ్వు ముస్లింవి అలాగే గే కూడా దానికి బాధపడాల్సిన పనేం లేదని చెప్పడం ద్వారా నేను ఒక ప్రాణాన్ని కాపాడగలననే అనుకున్నాను మరింతమంది తల్లిదండ్రులు కూడా సమీర్ తండ్రిలాగే ఆలోచించాలి అని మ్యాట్ ఆశిస్తున్నారు నాజ్ వారసత్వాన్ని గౌరవించడంలో భాగంగా నాజ్ ఐదవ వర్ధంతి రోజున మ్యాట్ అవుట్ అండ్ ప్రౌడ్ పేరెంట్స్ డే అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు మనలో చాలా మంది ఎప్పుడోకప్పుడు ఫామ్లా వన్ డ్రైవర్ అవ్వాలని కలలుకనే ఉంటాం మొనాకో గ్రాండ్ ప్రైక్స్ రేస్ లో దూసుకుపోవాలని అనుకునే ఉంటాం లండన్ కు చెందిన పదేళ్ల అమేలీది కూడా ఇదే కల కానీ ఆమె కళ అక్కడే ఆగిపోలేదు సాకారమైంది ప్రతిష్టాత్మక ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ఎఫ్ వన్ కు ఆమె ఎంపికైంది ఈ నెలలో జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ కు వెళ్లి ఆమె తన హీరోలను కలవడమే కాదు మరింత మంది అమ్మాయిలు ఈ మోటార్ స్పోర్ట్ను తమ ఫ్యూచర్ గా మార్చుకోవాలని కోరుకుంటోంది పదేళ్ల ఏకెట్స్ ఫ్యూచర్ స్టార్ ఫార్ములా వన్ సెలెక్ట్ అయింది ఈ సంవత్సరం జరగబోతున్న బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్ రేస్ లో తను పాల్గొనబోతుంది నన్ను అడిగితే నేను ఎప్పుడు మరింత వేగంగా వెళ్లమని అంటాను నేను మొదటిసారి కార్టింగ్ ట్రాక్కు వెళ్ళింది నా పుట్టినరోజున ఆ రోజు నాన్న నా బర్త్డే గిఫ్ట్ గా అక్కడికి తీసుకువెళ్లారు నాకప్పుడు ఆరేళ్లు నేను ఆ ఫామ్లా వన్ కార్లో కూర్చున్న మొదటి క్షణం నుంచే దాంతో ప్రేమలో పడిపోయాను ఆమెకు కొద్ది నెలల క్రితమే కార్ రేసింగ్ లైసెన్స్ లభించింది అక్కడ తనని చూడడం చాలా భయంగా ఉంటుంది కానీ తను చాలా చాకచక్యంగా నడపడం ప్రమాదాలు తప్పించుకోవడం చూసి నాకు తనపై నమ్మకం కలిగింది నేనిలా తన అలవాటు పడిపోయాను కొన్నిసార్లు ఇద్దరు డ్రైవర్లు చాలా దగ్గరగా ప్రయాణిస్తుంటారు అలాంటప్పుడు చాలా భయమేస్తుంది కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది కానీ తను మాత్రం చాలా నమ్మకంగా వెళ్తుంది ఒట్టుగా చెప్తున్నా తను ఎన్నో పెద్ద పెద్ద ప్రమాదాలను తప్పించుకుంది ఈ మోటార్ స్పోర్ట్ లోకి మరింత మహిళలు రావాలని కోరుకుంటుంది ఎమ్మెల్యే It జస్ట్ doesn't seem right because my sport నిజానికి ఇది చూడడానికి అంత కరెక్ట్ గా అనిపించదు ఎందుకంటే ఈ మోటార్ స్పోర్ట్ లో మాత్రమే అందరం సమానంగా పోటీ పడొచ్చు ఇప్పుడు తనకు భవిష్యత్తు అవకాశాలు చాలా ఉన్నాయి Well I have two నాకు ఇప్పుడు రెండు అవకాశాలు ఉన్నాయి ఫార్ములా 1 డ్రైవర్ గా ఉండడం నాకు చాలా ఇష్టం ఒకవేళ అలా కనుక జరగకపోతే మోటార్ స్పోర్ట్ ఇంజనీర్ కావడం కూడా నా చాయిస్ రెండు దేశాలను విడదీయడానికి వాటిని డిజైన్ చేశారు కానీ ఇప్పుడు పిల్లలు వాటిని ఆట వస్తువులుగా మార్చేశారు అటు అమెరికాలోనూ మెక్సికోలోనూ పిల్లలు గోడ మధ్యలో ఇలా సీసాలు ఏర్పాటు చేసుకుని ఆడుకుంటున్నారు మేమంతా సమానం మేము కలిసే ఆడుకుంటాం అనే భావనను ప్రచారం చేయడానికి ఈ సీసాలను అమర్చామని వీటిని ఏర్పాటు చేసిన ఆర్కిటెక్ట్ చెబుతున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను కోట్ల మంది వీక్షించారు ట్రిపుల్ తలాక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది దీనిపై మా కార్టూనిస్ట్ కీర్తిష్ సంధించిన వ్యంగ్యాస్త్రం ఇవాల్టి కార్టూన్ టైంలో సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజుల్లో నైజీరియన్ ఉగ్రవాద సంస్థ బొకోహరాం వ్యవస్థాపకుడు పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయాడు ఈశాన్య నైజీరియాలో పదేళ్లుగా సాగుతున్న హింసాత్మక తిరుగుబాటు ఉగ్రవాద రూపు దాల్చుకున్నది కూడా అప్పుడేనని చాలా మంది భావిస్తారు ఇవాళ ఆ గ్రూప్ ముక్కలైంది యుద్ధాన్ని సరికొత్త మలుపు తిప్పింది గత పదేళ్లలో ఆ గ్రూప్ కార్యకలాపాలేంటి ప్రత్యేక కథనం రేపటి బీబీసీ ప్రపంచంలో చూద్దాం ఇది వాల్టి బీబీసీ ప్రపంచం రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే